వెల్కమ్ బ్యాక్. అక్కడ అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు తమ అనుభవాన్ని రంగరించి దొరికిన కాడికి దోచుకుంటున్నారు. అంతేకాదు, అధికారులే బినామీలుగా మారి లూటీ చేస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు కిమ్మనకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రోజుకో అవినీతి భాగం వెలుగులోకి వస్తున్న రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పై TV5 స్పెషల్ స్టోరీ. అవినీతికి అడ్డాగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్ మరమ్మత్తుల పేరిట లక్షలు స్వాహ. కంపెనీ ఇచ్చిన కొటేషన్ కు మూడింతల బిల్లు చెల్లింపునకు యత్నం. నకిలీ సాల్వెన్సీ సర్టిఫికేట్ తో మరమ్మత్తులు చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలేవి. ఫిర్యాదు చేసినా పట్టించుకొని విజిలెన్స్ అధికారులు. అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు. మనమిప్పుడు చూస్తున్న ప్రాంతం రాజమహేంద్రవరంలోని 46వ వార్డ్. అయితే ఈ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్లో ఉపయోగించేందుకు 90 లక్షల రూపాయలు వెచ్చించి డోజర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ డోజర్ వాహనం రిపేర్కొచ్చింది. దీంతో ఆ వాహనాన్ని మరమ్మతుల కోసం సప్లై చేసిన కంపెనీకి తరలించారు. కంపెనీ కూడా వాహనం రిపేర్కు 2,45,000 రూపాయల ఖర్చు అవుతుందని కొటేషన్ ఇచ్చింది. అయితే సంబంధిత అధికారులు మాత్రం డోజర్ వాహనం రిపేర్కు సుమారు 7 లక్షలకు పైగా ఖర్చవుతుందని బిల్లులు రెడీ చేశారు. ఈ విషయం తెలిసిన పై అధికారులు కూడా స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అటు డోజర్ వాహనం మరమ్మత్తుల పని చేపట్టిన కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. కడియం స్టేట్ బ్యాంక్ తరపున కాంట్రాక్టర్ ఇచ్చిన బ్యాంక్ సాల్వెన్సీ సైతం నకిలీదని తేలినట్లు సమాచారం. అయితే ఇదంతా తెలిసినా అధికారులు కూడా సంబంధిత కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టడం లేదు. అంతేకాదు, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆయనకే పనులు అప్పగిస్తున్నారు. దీంతో అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కంపెనీ కొన్ని పార్ట్స్కి వారంటీ ఉంటుంది, కొన్ని పార్ట్స్కి వారంటీ ఉండదు. దానివల్ల ఏంటంటే 2,50,000 రూపాయలు అని వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. ఆ కొటేషన్ 50,000 రూపాయలు టెండర్ పిలిచారు. టెండర్ పిలిచి అతనికి కావాల్సిన కాంట్రాక్టర్తో వేయించి దొంగ సాల్వెన్సీ పెట్టాడు. అయినా అడిగి ఇచ్చారు వరకు. దొంగ సాల్వెన్సీ అయితే మొన్న ఇంకో కాంట్రాక్టర్ ఫైట్ చేస్తే అతను బ్లాక్ లిస్ట్లో పెట్టి బిల్లు ఇచ్చాక బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎందుకు? ఆ శాశీరు అన్న అతను బానికి అలవాటు పడిపోయాడు. ఆ గుడివాళ్ళలో కూడా ఇతని మీద విజిలెన్స్ కేసు ఉంది. ఇది ఉన్నతాధికారులే చర్యలు తీసుకోవాలండి. ఇంకా మామూలుగా ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు కాంట్రాక్టర్ తప్పు చేస్తే ఇంజనీర్ యాక్షన్ తీసుకోవాలి. ఇక డోజర్ వాహనం మరమ్మత్తులపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నా విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అభివృద్ధిలో దూసుకెళ్తున్నామంటున్న రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి లీలలు రోజుకొకటి వెలుగులోకొస్తున్నాయి.